గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుడి ఒక మాదిరిగా ఉండేది ఇంత మంచి అందమైన ప్లేస్ లో ఉంది చాలా బాగా పైకి పోయినప్పుడు మన శిఖరానికి పోయినప్పుడు చుట్టూ ఒక 8-10 కిలోమీటర్ల దూరం కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉన్నాయి పచ్చని పొలాలు చెరువులు నీళ్లు ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పి అందుకోసం మీరు నన్ను తీసుకొచ్చిన నాకు అర్థమైంది సీనున్న చేద్దాం తప్పకుండా అని ఆలోచన చేసి కొంత ప్రయత్నం చేసినాం చాలా మనసుకు సంతోషంగా ఉంది డెఫినెట్ గా వారు స్వయంగా వారి కొద్దిమంది మిత్రులతో కలిసి వారికి ఎవరప్పుడు ఏ గవర్నమెంట్ సహాయం లేదు శ్రీనివాస్ రెడ్డి గారే స్వయంగా పూనుకొని కొద్దిమంది మిత్రుల యొక్క సహకారంతోని ఈ సత్కార్యాన్ని గొప్ప హృదయంతోని సౌహృదయంతోని చేసినారు కాబట్టి ఈ రోజు వారు కోరుకున్న దానికంటే ఇంకా మంచిగా చాలా బాగా ఈ యొక్క పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది అది మనుషులం శ్రీనివాస రెడ్డి గారు నేను సామాన్యమైన మనుషులం భగవంతుడు ఆయనే చేయించుకుంటాడు పని ఆయన సేవ మనతో చేయించుకుంటాడు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని భగవంతునికే దయ శ్రీనివాస రెడ్డి గారి మీద వచ్చింది బాన్సువాడ మీద వచ్చింది కాబట్టి నన్ను కూడా విలిపించుకొని ఆయన నన్ను కలిపి ఆయనంతా ఆయనే చేయించుకున్నాడు మనదేం లేదు ఆ స్వామి యొక్క కరుణ దయ ఎల్లప్పుడూ బాన్సువాడనే కాదు మన తెలంగాణ ప్రజల మీద మన నిజామాబాద్ జిల్లా ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని పంటలతోని కలకల్లాడుతూ సుభిక్షంగా ఈ ప్రాంతమంతా బాగా ఉండాలని ఈ శుభ సందర్భంలో స్వామివారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో ఇంకా కొంచెం కొన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా 23 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చారని చెప్పినారు శ్రీనివాస రెడ్డి గారు వారికి నేను ఇంకొక 7 కోట్లు కూడా ఈ రోజే మంజూరు చేస్తాం మిగిలిన పనులు ఉన్నట్టయితే ఆ రిటైనింగ్ వాల్స్ కానీ ఇంకేమైనా కానీ ఇంకొకటి అంటే సూట్స్ కానీ ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతున్నాయి ఇక్కడ చాలామంది ప్రజలు వస్తున్నారు గుడి అంటే ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక కమ్యూనిటీ కేంద్రం లాగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఎంత చేసినా మనం తక్కువ లేదు కాబట్టి మరొక 7 కోట్లు కూడా తీసుకొని ఇంకా మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేస్తే ఒక సమగ్రమైనటువంటి అవసరాలతో కూడుకున్నటువంటి పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి ఆ ప్రకారం చేయాలని పెద్దలు శ్రీనివాస రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా రెండవ విషయం శ్రీనివాస రెడ్డి గారు చెప్పినారు ఒకానొక సందర్భంలో శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే వారితో పాటు నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నాం నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర వారు దాదాపు 7 రోజులు 8 రోజులు నిరాదీక్ష గుర్తున్నారు వారు వారితో పాటు కొంతమంది ఇతర శాసనసభ్యులు నేనే వచ్చినప్పుడు ఏంది అసలు పరిస్థితి అని చెప్పి తెలుసుకోవడానికి సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాలి యాక్చువల్గా నాకు అంతకుముందు కూడా అంత డీటెయిల్గా విషయం తెలియదు వారు దీక్ష తీసుకున్న సందర్భంలో నేను నిజామాబాద్ సందర్శించినప్పుడు నేను పెద్దలను తెలుసుకుంటే నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే మంజీర నది మీద తెలంగాణ హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు దేవునూరు అని చెప్పి ఒక 50 టీఎంసీలతో ప్రాజెక్టు ఆ రోజుల్లో తలపెట్టారు నిజాం సాగర్కి సప్లిమెంటేషన్గా అప్పటికే నిజాం సాగర్ ఉంది అది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అబాండన్ అయిపోయి దాని స్థానంలో దాన్ని కుదించి 50 టీఎంసీల నుంచి తక్కువ చేసి 30 టీఎంసీలు చేసి సింగూరు ప్రాజెక్టు కట్టినారు వాస్తవానికి అది ఉండడం మెదక్ జిల్లాలో ఉన్నప్పటికీ నిజామాబాద్ బార్డర్లో ఉండి మెదక్ జిల్లాలో ఉంటుంది అయినప్పటికీ ఆ రోజు ఇది మా ప్రాజెక్టు మా పొలాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నిజామాబాద్ ప్రజలే ఎక్కువ మంది దాని ఫౌండేషన్స్తోనికి వచ్చినారు సింగూరు ప్రాజెక్టు ఆ తదనంతరం సమైక్య రాష్ట్రంలో మనకు సంభవించిన అనేక బాధలు అనేక రకాల ఇబ్బందులు ఎన్నైతే ఉండనో అందులో మనం సింగూరును కోల్పోయినాం దాన్ని హైదరాబాద్ మంచినీళ్ళ పేరిట దాన్ని ధారాదత్తం చేసి ఇక్కడ లక్షల ఎకరాల పంటలు ఎండినా కూడా చాలా కర్కశంగా అలాంటి పాలకులు మనకు నీళ్ళు ఇవ్వకపోవడం ప్రతి పంటకు ఒక యుద్ధం పట్టినట్టు ఆ రోజున ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరాహార దీక్షలు చేయటం ఇక్కడ మన నిజామాబాద్తో పాటు అతి చిన్న ఆయకట్టు ఉంటుంది 20-25,000 ఆయకట్టు గణపూర్ ఆయనకట్టు ఉంటుందని మెదక్లో అది కూడా మంజీర మీదనే ఆధారం సింగూరు మీద ఆధారం దానికి కూడా నీళ్ళు ఇవ్వకపోవటం ఒక చాలా దారుణమైన సమస్యగా నాకు అర్థమైంది ఇట్లాంటి ఎన్నో సందర్భాలు చూసినప్పుడు ఎన్నో రకాల ప్రాంతాలు తిరిగినప్పుడు కలిగినటువంటి అనుభవాలు అందులో నిజామాబాద్లో ఈ నిజాం సాగర్ ఎప్పుడో 100-10 ఏళ్ల కింద కట్టినటువంటి ప్రాజెక్టు
దీని కింద ఆయకట్టు ఉండి అన్నీ ఉండి ఇంత బాధ అనుభవించే పరిస్థితులు చూసినప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి సొల్యూషన్ ఏమిటి అనే మాట ఆలోచన చేస్తాం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పరిష్కారం రాలే వచ్చే అవకాశం కూడా లేదు చెప్పిన మాట్లాడనే ఆ రోజు ఉండే ముఖ్యమంత్రులతో పెద్దలతో మాట్లాడనే కానీ సొల్యూషన్ రాలే అది అయ్యేదా పోయేదానండి సహజమేది కాదు అని ఒక తృణీకార భావంతో మాట్లాడనారు తప్ప పరిష్కారం చేయలే ఈ సందర్భంగా నేను స్వామివారి సన్నిధిలో ఉండి చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం చేయాలి తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తేనే అనుకున్నట్టుగా కడుపు నిండా మనది మనం మన వనరులు మనకై మనం బతుకుతాం అని ఎప్పుడైతే నా మనసులో ఆలోచన పురుడు పోసుకుంటున్నదో అందులో మన నిజాం సాగర్ నీళ్ల బాధ కూడా ఒక భాగం అని చెప్పి ఈరోజు నేను మీకు మనవి చేస్తా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమానికి పోయే కారణాలలో ఇది కూడా ఒక ప్రబలమైనటువంటి కారణం నా కన్నారని నేను చూసిన పోచారం గారే ఒకసారి కాదు అనేక సార్లు వారు దీక్షలు చేసినారు ఇప్పుడు ఒక ఆయన మన ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నాడు రామకృష్ణారావు గారు అని చెప్పి ఆయన ఐఏఎస్ అధికారి మొట్టమొదటి పోస్టింగ్ బోధన్ సబ్ కలెక్టర్ ఉండేవాడు బోధన్ సబ్ కలెక్టర్ ఉండి ప్రాంతం పోతుంటే ఇదే దారిలో బాన్సువాడ నుంచి పోతుంటే బాన్సువాడ తహసీల్ ఆఫీస్ దగ్గర సీనియర్ తన బృందం తీసుకొని ధర్నా చేస్తూ ఉన్నారు రామకృష్ణారావు ఇప్పుడు కూడా నాకు చెప్తాడు ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే బతికి ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చి గంజి పోసినా సరే బతికియ్యాను సార్ చచ్చిపోయినాక నువ్వు బిర్యానీ పెడితే లాభమైంది పంట ఎండిపోయిన తర్వాత కాదు మాకు నీళ్ళు ఇచ్చేది పంట ఉన్నప్పుడు రావాలని చెప్పి కొట్ట అనేటువంటి వ్యక్తి ఆనర్తించినాడు దాకా మీ అందరు అదృష్టవంతులు స్థానిక నాయకుడు లోకల్ నాయకుడు ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే పెరిగినటువంటి బిడ్డ పోచారం గారు అన్ని తెలుసు ఆయనకు మంచి చెడ్డ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు వీరు వారనే భేదం లేదు చాలా ఆత్మ ఉన్నటువంటి మనిషి ఆత్మీయంతో ఉన్నటువంటి మనిషి మొన్న శాసనసభ జరుగుతూ ఉంది బడ్జెట్ సమావేశం ఒక్కొక్క రోజు రాత్రి 11 అవుతా ఉంది వారు లేకుంటే కష్టమవుతుంది స్పీకర్ గారు చైర్లో ఉంటే వేరే ఉంటుంది వేరే ఇంకోరు ఉంటే వేరే ఉంటుంది కాబట్టి వారు ఉండాల్సినటువంటి అత్యవసర అవసరం ఉంది నేను ఇంటి దగ్గర ఉన్నా నాకు ఫోన్ వచ్చింది స్పీకర్ గారు ఫోన్ సార్ అన్నారు ఏమైంది అని అడిగితే నేను వారితో మాట్లాడినా ఏమైందన్న మధ్యలో ఫోన్ చేసిందంటే ఏం లేదు చాలా ఆత్మీయ మిత్రుడు ఒక ముస్లిం సోదరుడు ఆయన పేరేందో నాకు తెలియదు సాలం బిన్ అలీ అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు సార్ ఆయన అనుకోకుండా చనిపోయినారు నేను ఎట్లన్నా పోయి రావాలి చివరి చూపుకని చెప్పి తన బాధ్యత ఉన్నా కూడా ఇక్కడ తన మిత్రుడు అంటే బాన్సువాడ మిత్రుడు అంటే చిన్ననాటి మిత్రుడు అంటే అంత ప్రేమ ఉంటే అప్పటికప్పుడు నేను చెప్పిన మీరు ఏం చింతించే అవసరం లేదు మన ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని బాజాబ్తో పోయి అటెండ్ చేసి ఆ కార్యక్రమం నిభాయించండి మళ్ళీ ఈ కార్యక్రమం నిభాయించండి అంటే అంత ఆత్మగల వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఒక సందర్భంలో వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రోజున్న టీఆర్ఎస్ అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక కోసం నేను ఆదిలాబాద్ నుంచి వస్తా ఉన్నా గాంధార్ రోడ్లో వచ్చి బాన్సువాడ వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత అద్భుతమైన మక్క చేయలేని రెండు పక్కలు కూడా అక్కడ వచ్చిన కొంత దూరం వచ్చిన తర్వాత ఓ పెద్ద బర్ల మంద అడ్డం వస్తే మేము ఆగినాం కారులో నుంచి దిగినాం అక్కడ ఉండబడే లంబాడి జాతి బిడ్డలు ఆ పిల్లలంతా నా దగ్గర పరుగొత్తుకొచ్చారు కేసీఆర్ కేసీఆర్ నేను అడిగిన ఈ చైన్లన్నీ ఇవ్వలేదంటే మాయాసారి ఇవన్నీ అన్నారు మీరు ఎవరు అంటే మేము ఇట్లా లంబాడ వాళ్ళము మాకు తలా 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు చొప్పున ఉంది మరి ఏం పంట ఇది అంటే కావేరీ 50 సార్ అన్నారు ఎందుకు కావేరీ 50 అంటే 50 క్వింటల్ పండుతాయి సార్ ఎకరానికి గ్యారంటీగా అంటే మీరు పండిస్తున్నారు అని అడిగితే మేము పండిస్తున్నామని చెప్పారు వీటికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని అడిగిన నేను వాళ్ళు ఒకటే మాట చెప్పినారు మాకు అనేకమైన బోర్వెల్స్ వేయించారు 2, 3, 4 ఊర్ల పత్ర ఒక సబ్స్టేషన్ పెట్టించారు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించారు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి అన్ని చేయించారు సార్ మాకు అని చెప్పి చెప్పినారు మరి నేను పోచారం గారి ఉప ఎన్నిక సందర్భంగా వారు గెలవాలని సభకు పోతున్నా మరి మీరు ఇక్కడున్నారు ఏంటి అంటే అని చెప్తే మేమందరం కూడా ఆవులను దొరలు తోలుతున్నాం సార్ మీరు చేరే వరకు మీ వెనుక మేము కూడా సభకే వస్తున్నామని చెప్పారు పోచారం గారు గెలిచేమిచ్చట ఆ లంబడోళ్ళ పిల్లల తండాల దగ్గర మక్క చేనులలో బాన్సువాడకు 15 కిలోమీటర్ల దూరంలో వారు గెలుస్తారన్న ముచ్చట నాకు అక్కడనే చెప్పారు వారు మేము వస్తున్నాం సార్ బ్రహ్మాండం గెలిపించుకుంటాం మా సారే మీరు ఏం ఫిగర్ చేసేది లేదని చెప్పి మరి ఇటే వెళ్ళిపోయాను లేదు సభ అయిపోయిపోను నువ్వు అందరికి చెప్పిపోవాలి కదని చెప్పి అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న పిల్లవానిలాగా తన నియోజకవర్గ అవసరం అంటే చాలా వినయంగా విధేయత్వని నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి సమానమైన హోదాలో స్పీకర్ హోదాలో ఉన్నటువంటి మాట మరిసిపోయి బాన్సువాడ కావాలి అంటే తను ఎంత వినయంగా అంటే
చెప్ప తరంగాని బాధతోని ఆ పని సాధించదాక ఊరుకోడు. మీకు మస్తు ఆయకట్టు ఉంది కదా సీనన్న అంటే అన్నీ ఉన్నాయి కనుక జాకోర చందూరు ఉన్నది సార్, కాలువ మీద లిఫ్ట్ పెట్టితే ఒక చెరువు ఉన్నది అది నింపితే దశ ధర ఎకర ఆయకట్టు వస్తుంది సార్. అంటే దశ ధర ఆయకట్టు అనేది ఎంత లాభం ఉంటుందో ఆయన గిరక, ఆయన అదే మట్టిలో పుట్టిన వ్యక్తి, ఆ వ్యవసాయంలో పెరిగిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతాంగం చల్లగా ఉంటే రైతాంగం కడుపు నిండా పంటలు పండిస్తే ఏరియాకి ఎంత లాభం జరుగుతుందో వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు కార్లు అవుతుంటే కూడా నాకు చెప్తున్నారు పచ్చని పంట పొలాలు బాగుంచుతున్నాయి ఎప్పటికుంటుంది కాబట్టి ఆ మూలకేదో నాకు జాగా అనిపిస్తే గెస్ట్ హౌస్ కట్టేయమని నేను వారిని రిక్వెస్ట్ చేశాను. వారు చాలా గర్వంగా చెప్తున్నారు సార్ మా ఏరియా రైతులు 1500 కోట్ల రూపాయల పంట పండిస్తారు ఒక బాసువాడ ఏరియాలోని చెప్తా ఉన్నారు. ఇక్కడ పండే పంట మీద దాని యొక్క మంచితడల మీద అంత ఆసక్తి ఉంటుంది వారికి. అనేక సందర్భాలలో మాట్లాడుతుంటే ఎక్కడ పోయి వచ్చిన సినిమా అంటే అక్కడనే ఉన్నసారి 2-3 రోజులు బాన్సువాడని ఎందుకున్నారు వడ్లు పంట వచ్చిందిగా సరిగా కాంట పెట్టించిన కాంట పెట్టిపోతే కొడుకులు దళారులు మోసం చేస్తున్నారు, కాంట పెట్టగానే మళ్ళీ రేటు చక్కగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామ అంటే ధాన్యం పంట వచ్చినప్పుడు ఏమైనా కింది మీద కాకుండా ధర మోసం జరగకుండా ఎంఎస్పీ వచ్చే విధంగా గ్రామ గ్రామాలు తిరిగి కాంట పెట్టించిన నాయకులు ఎంతమంది ఉంటారు? ఇంత పెద్ద హోదాలో ఉన్న మంత్రిగా ఉన్నా స్పీకర్గా ఉన్నా ఆయనే స్వయంగా పోయి కాంటాలు కూడా ప్రారంభం చేయించేంత ఓపికతో పనిచేసే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం చాలా బాగైంది. నేను ఇంతకుముందు పట్టణంలో వస్తుంటే రోడ్లు కూడా చూసినాను. ఈ మధ్యనే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్కి అఖిల భారత స్థాయి గుర్తింపు కూడా వచ్చింది, 1 హాస్పిటల్ ఇండియాలో గుర్తింపు కూడా వచ్చింది. వారు అనేక కార్యక్రమాలు సాధించినారు. ఇంకా కూడా తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం చాలా అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. వారు వయసు పెరుగుతుందంటే నేను కూడా ముసలిని అయిపోయి నాకు ఇప్పుడు 69 వచ్చినాయి కాబట్టి నేనున్నాను రోజులు మీరు ఉండవలసింది, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. బాన్సువాడ సేవ చేయాల్సిందే. మీ మాటనే బ్రహ్మాత్రంలా ఉంటుంది. మీకు ఫిజికల్గా బాగాలేకున్నా మీరు చెప్తే కాదంటే వాళ్ళు ఉండరు. ఓ చీఫ్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ డైరెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చీఫ్ మినిస్టర్ కానీ మాట్లాడే శక్తి, ఆ ఓపిక, ఆ ధైర్యం, ఆ నిజాయితీ మీకు ఉంది కాబట్టి మీరు ఇంకా కూడా బాన్సువాడ ప్రజల సేవ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిగిలిన పనులు మీకు తెలుసు, మీకు అన్ని గల్లీ గల్లీ తెలుసు, మీకు ఏమేమి అవసరమో తెలుసు. నేను వస్తుంటే బస్సులో నాతో పాటు వారు కూర్చొని ఇగో ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉన్నది, ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉన్నది, ఇది ఈ విధంగా చేసినామని చాలా గర్వంగా సంతోషంగా తను సాధించిన ప్రగతి గురించి నాకు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. బాన్సువాడ పట్టణం ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైన వారి మీద ఉండేటువంటి నాకు ఆదరాభిమానాల వల్ల ఈ టెంపుల్కు 1 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 50 కోట్ల రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. వారు ఎక్కడ పెట్టుకుంటారో వారి ఇష్టం. టౌన్లో పెడతారా, గ్రామాల్లో పెడతారా, ఇక్కడ వాడతారని నాకు తెలియదు. మీరు వారిని పట్టుకోండి, మీరు అవసరం ఉన్నోళ్ళు కాబట్టి పట్టుకుంటే మీ పనులన్నీ అయిపోతాయి. ఆ ప్రకారం స్పీకర్ గారి నియోజకవర్గం కాబట్టి మా సురేందర్ గారు, మా వాళ్ళ జనార్దన్ గారు, మన గంప గోవర్ధన్ గారు చూస్తున్నారు, నేను అక్కడ కూడా ఇస్తాను. కానీ స్పీకర్ గారి నియోజకవర్గం కాబట్టి మీరు పాలిరికం పెట్టుకోవద్దు, పెద్ద మనిషి కాల్చచ్చు కాబట్టి పెద్దరికంగానే ఉండాలి. ఆ రకంగా ఈ డబ్బును కూడా సద్వినియోగం చేసి బాన్సువాడ ప్రజల సేవ కోసం వారు వినియోగిస్తారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనా పలాందా నేను చెప్పే అవసరం లేదు. వారు చాలా మా ప్రతి మారుమూల ఇంచించి తెలుసు కాబట్టి ఆ పని వారు చేస్తారు. ఆ రకంగా వారు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రెండవది, ఈరోజు ఇంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం, భగవంతుని కళ్యాణంలో పాల్గొనడం అంటే అందరికి అవకాశం రాదు. ప్రత్యక్షంగా సమీపంలో కూర్చొని ఇంత గొప్ప ప్రశాంతమైన వాతావరణంలో చాలా గొప్పగా చూడ చక్కగా నిర్మాణమైనటువంటి ఈ భగవత్ ప్రదేశంలో నేను నా ధర్మపత్నితో సహా వచ్చి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డి గారికి, వారి ధర్మపత్ని గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ సంభ్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకో మాట కూడా నేను చెప్తాను. మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, ఆశామాసిగా తమాషాకు జోకులకు కట్టుకోలే, ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, నిజాం సాగర్ అనేది ఎప్పుడు నిండే ఉంటుంది, మత్తడి లెవెల్లో తొలుకులు పడుతూనే ఉంటాయి. ఏదైతే మలన సాగర్ నుంచి వారు కాలువ పెట్టించినరో నిజాం సాగర్ ఎండిపోయే ప్రశ్న రానే రాదు, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మీరు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించి
వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా చక్కగా ఈ ప్రాంతం అంతా ఉండాలని ప్రభుత్వం అందించే వసతులు అందుకొని బాగా ఇంకా అభివృద్ధిలోకి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.